ఆఫ్టర్ ఎలక్షన్స్ నేను పార్టీలో ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్యాణ్ బాబుని బలవంతం పెట్టైనా పార్టీలోకి నన్ను ఒక సభ్యుడిగా చేర్చుకో నేను పనిచేయాలని అనుకున్నాను. కానీ అంతకంటే పెద్ద అవకాశం ఒక ఎంపిక కంటెస్ట్ చేయమని ఇచ్చాడు నాకు ఆయన. కానీ నాకు మీ అందరికీ క్వశ్చన్ చెప్తుంది, నన్ను ఎంపీగా కంటెస్ట్ చేయమని చెప్పినప్పుడు నేను చేసి నేను ఫీల్ అయిన హ్యాపీనెస్ కంటే ఇవాళ పార్టీలో కొన్ని బాధ్యతలు అప్పగించి బాధ్యతలు నెరవేర్చమని చెప్పినందుకు ఎక్కువ సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే చెట్టు బాగుంటుందో చెట్టు చుట్టుపక్కల చెట్టు పైన ఆ చెట్టును ఆశ్రయించుకుని బతికే ప్రతి వాళ్ళు బాగుంటారు. ఈ జనసేన అనేది ఒక వృక్షం లాంటిది. ఆ వృక్షాన్ని ఎదగటానికి మనందరం ప్రతి వాళ్ళు మన సాయశక్తిలో కృషి చేయాలి. సో ఈ వృక్షాన్ని ఇంతవరకు తీసుకొచ్చి ఇంత దూరం పెంచింది నాలాంటి వాళ్ళు ఎవరో కాదు, చాలామంది మన ఎవరం కాదు. పవన్ కళ్యాణ్ 2014 నుంచి దానికి ముందు నుంచి తన ఆలోచన విధానంలోనే ఈ పార్టీ ఒక లెవెల్ తీసుకొచ్చి 14 నుంచి ప్రత్యక్షంగా ప్రజల్లో తీసుకెళ్ళి ఈ పార్టీని దూరం నడిపించారు. నాలాంటి వాళ్ళు ఎందరూ కళ్యాణ్ బాబును నమ్మటానికి నాలాంటి వాళ్ళకే 2.5 సంవత్సరాలు పట్టింది. బట్ ఒక్కసారి నమ్మిన తర్వాత నేను ఒక్కసారి అతని నాకు నాయకుడు అని నిర్ణయించుకున్న తర్వాత నేను ఎప్పుడు అతని క్వశ్చన్ చేయలే. అతను ఏ నిర్ణయం అయినా సరే స్వాగతించాను, ఏ నిర్ణయం అయినా సరే ఫాలో అయ్యాను. ఆఫ్ ది రికార్డ్ కూడా పార్టీకి సంబంధించి ఏ విషయం ఆయనతో నేను మాట్లాడిన, ఎందుకంటే అది ఇంట్లో తమ్ముడు బాగున్నావా అనే అదే తప్ప పార్టీకి సంబంధించిన ఏ విషయం కూడా అందరితో పాటు నేను మాట్లాడతాను. నేను మాత్రం పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా చేయండి, ఈ పార్టీలో ఈ పనులు చేయాలి, మీరు ఈ పనులు చేయాలి, నేను చెప్పను. నేనే పని చేయాలి, నేనే రిజల్ట్ తీసుకురావాలని ఆలోచిస్తాను తప్ప కళ్యాణ్ గారినో లేకపోతే పవన్ కళ్యాణ్కి ఆయన మాటలనో లేకపోతే ఆటది అతని యొక్క డెసిషన్స్ను నేను క్వశ్చనే చేయను, చేయకూడదని చెప్పి నేను నిర్ణయించను. ఎందుకంటే ఒక నిజమైన జన సైనికుడు లేకపోతే ఒక నిజమైన కార్యకర్త ఎప్పుడు లీడర్ని క్వశ్చన్ చేయకూడదు, గుడ్డిగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే గుడ్డిగా ఎందుకన్నానంటే, ఎందుకంటే మనందరికన్నా ఎక్కువ విజన్ ఉన్న వ్యక్తి అతను, మనందరికన్నా ఎక్కువ చూడగలిగిన వ్యక్తి. మనం నేను కొంతవరకు చూడగలుగుతాను, నాకంటే చాలా దూరంగా చూడగలిగినటువంటి ఒక విజనేర్ అతను. సో ఒకవేళ ఇవాళ అతను ఒక డెసిషన్ తీసుకుంటంలో మనకు ఏదైనా చిన్న నచ్చకపోవచ్చు, లేకపోతే ఏదో కరెక్ట్ కాదేమని వచ్చకపోవచ్చు, కానీ లాంగర్ విజన్లో అతనికి ఏముందో మనకు తెలియదు. కాబట్టి లీడర్ ఏం చెప్పినా సరే కళ్ళు మూసుకొని పనిచేయాలి తప్ప ఇలా చేయకూడదని క్వశ్చన్ చేయకూడదు. అది నేను ఫాలో అవుతున్న డిసిప్లిను, యాజ్ ఏ జన సైనికుడిగా నేను అది ఫాలో అవుతాను. ఫాలో అవ్వాలా లేదా అనేది మీ యొక్క వదిలి పెడుతున్నాను. నెవర్ క్వశ్చన్ యువర్ లీడర్. ఎందుకంటే నాకు ఈ మధ్యనే ఒక భీమవరంలో ఒక మురళీకృష్ణ కురుడు వెళితే చెప్పారు, అతనికి పార్టీ ఎలక్షన్స్ జరిగే ముందు వెనకాల నిలబడి పనిచేశాడు, ఎంతోమందితో పని చేయించాడు. ఆ తాడేరులో అనే ఊర్లో చిన్న ఊర్లో చాలా నీట్గా డెవలప్ చేసి పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేశాడు. కానీ ఒక్కరోజు కూడా నేను భీమవరంలో తిరుగుతున్నప్పుడు నా కళ్ళ ముందుకు రావటం కానీ నాతో ఫోటోని కానీ లేకపోతే నేను నాతో రాసుకోవడానికి కానీ ఏ ప్రయత్నం చేయలే. కేవలం పార్టీ బాగు కోసమే పనిచేశాడు. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి లీడర్ ఉంటే రాష్ట్రం బాగుపడొద్దని అలా పనిచేసిన వ్యక్తి, నాకు అలాంటి వ్యక్తిలా పనిచేయాలని కోరుకుని తప్ప నాకు మీ వేరే బుద్ధి కోసం నేను పనిచేయను. నిజంగా అతను చనిపోయేందుకు చాలా బాధపడ్డా. అలాంటి కార్యకర్తలు ఫర్ ఇన్ఫర్మేషన్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వెనకాలే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కళ్యాణ్ గారు ఒక అతను వచ్చి వాళ్ళు వచ్చారు భీమవరం నుంచి వచ్చేవారు, ఒక గ్రూప్ భీమవరం నెక్స్ట్ భీమవరం నుంచి వచ్చిన వాళ్ళు బీసీ కమ్యూనిటీకి సంబంధించిన కుర్రవాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని చూడటానికి వచ్చి మీటింగ్లో అటెండ్ అయ్యి ఒక్క ఫోటో కానీ ఒక ఇది కానీ ఇక్కడ లేకుండా డైరెక్ట్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు తప్ప మళ్ళీ మీకు వచ్చి మేము మా ఒపీనియన్స్ ఇవి మీకు ఇది చెప్పాలి అది చెప్పాలి నేను మాట్లాడాలి, వాళ్ళు పనులు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు జనసేనలో చాలామంది ఉన్నారు. అసలు 100 మంది నిస్వార్థంగా పనిచేసి పార్టీ కోసం డెడికేట్ చేసేవాళ్ళు ఉంటే ఒక పార్టీని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, కానీ జనసేనలో అలాంటి వాళ్ళు 100ల మంది ఉన్నారు, వాళ్ళని మనం గుర్తిస్తాం.
ఈవెన్చువల్గా కాలానుగుణంగా ఒక్కొక్కసారి మేము మిస్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఫోర్గ్రౌండ్లో రాకపోవచ్చు. వాళ్ళందరూ ఖచ్చితంగా గుర్తించబడతారు, వాళ్ళందరికీ మంచి బాధ్యత అప్పించబడతాయి. పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి జన సైనికులు వాళ్ళు మనందరం కూడా అలాగే తయారవ్వాలి. నాకు రేపొద్దున్న ఈ పొజిషన్లో నన్ను కోఆర్డినేషన్ కమిటీకి పెట్టారు, ఒక పొలిటికల్ అఫేర్స్ కమిటీలో మెంబర్గా చేశారు. నేనేం చేయగలను? నాకు ఇప్పుడు చైర్మన్గా నాదెండ్ల మనోహర్ గారిని అడుగుతున్నా నేను అక్కడ. ఆయనకు ఇప్పుడు నన్ను నాకు చైర్మన్ ఆయన ఈ పిఏసీ దీనికి పొలిటికల్ అఫేర్స్ కమిటీకి. ఆయన ఏం చెప్తే అది నేను చేయటం రెడీ. నా బాబు మీరు వెళ్ళి పలానా పంచండి అంతే. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని నాకు ఏదైనా గైడ్ లైన్స్ ఇస్తారా తీసుకుంటా, నేను ఆ పని చేసుకుని వస్తా. నేను అనుకున్నది ఏంటంటే రిజల్ట్ తీసుకొని వచ్చి మాట్లాడాలి తప్ప రిజల్ట్ లేకుండా నేను మాట్లాడకూడదు. కాబట్టి ఐఎమ్ స్టిల్ ఇప్పుడే అప్పు చెప్పారు కాబట్టి డెఫినెట్లీ ఐ కమ్ విత్ రిజల్ట్స్. ఎందుకంటానంటే ప్రతి వాళ్ళు ప్రతి కార్యకర్త కలిమబాబు ప్రతి కార్యకర్త దాదాపు మాట్లాడారు. కానీ ఇంపాసిబుల్, ఒక వ్యక్తి అందులో సినిమా గ్లామర్ ఉన్న వ్యక్తి ప్లస్ గొప్ప విజన్ ఉన్న వ్యక్తి రాష్ట్రం కోసం బాగుపడాలని కోరుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఉన్న క్రేజ్ వేరే ఉంటుంది. కానీ ప్రతి వాళ్ళు ఆయనతో ఫోటో తీయగలను, ప్రతి వాళ్ళు ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే కుదరదు. నేనే మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మాకు. గత నాలుగేళ్లలో నేను కళ్యాణ్ బాబుని ఈ మధ్యన ఎక్కువ కలిసింది. గత నాలుగేళ్లలో నేను రెండు మూడు సార్లే ఇంట్లో అకేషన్స్లో కలిశాను. ఎందుకంటే నేను వెళ్ళిపోయి కళ్యాణ్ బాబు ఇంట్లో బార్ చేసుకుని చెప్పి కూర్చోగలను. కానీ ఎన్ని పనులు ఉంటాయో మనం డిస్టర్బ్ చేయకూడదు అనేది నా యాజ్ ఎ బ్రదర్గా నాకు అది మెయింటైన్ చేస్తున్నాను. నేను ఆయన్ని మనం మనందరి బాధ్యత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ని ఫెసిలిటేట్ చేయాలి. ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఆయనకి టైం ఇవ్వాలి. ఎందుకంటే ఫోటోలు తీసుకోవడానికి, కంప్లైంట్స్ వినడానికి ఇవి ముఖ్యం కాదు. అవన్నీ చేయడానికి మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. మేమందరం మీతో కలిసి పనిచేస్తాం. మీలో ఏదన్నా అసంతృప్తున్నా లేకపోతే ఏమైనా చెప్పాలనుకున్నా మాకు చెప్పండి. ఈయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఒక పెద్ద అస్త్రంగా వాడాలి మనం. ఒక అస్త్రం తయారు చేసుకోవాలి. ఆయన ఒక బ్రహ్మాస్త్రం లాంటివాడు. బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలి, కానీ మామూలు లోకల్ బాణాలు ప్రయోగించలేదు. అలా కాకుండా ఆయన్ని ఎంతసేపటికి ఆయన కింద గుంజి మనం కంప్లైంట్స్ ఇచ్చి లేకపోతే ఇంకోటి చేయటం నాకైతే ఇష్టం లేదు. సో నా వైపు నుంచి మా ప్రెసిడెంట్కి ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. నా మీద ఉన్న కంప్లైంట్ చేసుకుంటే డిఫరెంట్ సంగతి. అలాగే మనం ఇవాళ ఒక క్వశ్చన్ చాలా చోట్ల నుంచి మాకు అంటే నేను తిరిగిన విధానంలో కాదండి మమ్మల్ని గుర్తించలేదు, మాకు ఇది రాలేదు. ఇక్కడ గుర్తింపుల కోసం పనిచేయొద్దు. నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నీ చుట్టుపక్కల ఉండే మనుషులకు సంబంధించి, నీ చుట్టుపక్కల ఉండే పరిస్థితులకు సంబంధించి మనకు బాధ్యత లేదా? పవన్ కళ్యాణ్ గారు అనే ఒక్క వ్యక్తికైనా బాధ్యత మనందరికీ లేదా? ఉంది కదా. ఒక నెలల బిడ్డ చేసే దుర్మార్గుని లేకపోతే ఏ తప్పు చేయకుండా జైల్లో మగ్గిపోయే ఒక అమాయకులు, ఒక ఈ డిస్పారిటీకి గురయ్యేటువంటి అమాయకులు ఇంతమంది ఉన్నారు. మరే మనం ఏదైనా చేయగలమా? కనీసం ఒక మాట సాయం చేయగలమా? కనీసం భుజం కాయగలమా? కొన్ని కొన్నిసార్లు మనం చేయలేనప్పుడు, మనం చేసే ఉద్దేశం ఉండి కూడా మనం చేయలేనప్పుడు, చేద్దాం అనుకున్నప్పుడు ఒక అద్భుతంగా చేయగలిగే ఒక వ్యక్తితో కలిసి ప్రయాణం చేసి మనం అనుకున్న తోటి మనుషులకి సేవ చేయటం ముఖ్యం తప్ప నాకు ఈ పార్టీలు ఏమి ఇచ్చారు, నేనేం చేశానని మాత్రం నేను అడగను. మరి మీ మిగతా వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అది మీ విజ్ఞతకు వదిలిపెడతాను. మీరు అలా అడగరనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే పార్టీ గెలిచినప్పుడు ఉండేవాళ్ళు కాదు. నిన్న గల్లెంబో వారు చెప్పారు మాకు, అడ్వైస్ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అన్నారు ఆయన. సో ఇవాళ ఇంతమంది మీరు వచ్చారంటే మీరు పార్టీ జయాపజయాలకు అతీతంగా పార్టీ మీద ప్రేమతోనే వచ్చారు, పార్టీ మీద ప్రేమతో పనిచేస్తారు నమ్ముతూ. మీ అందరికీ నేను భవిష్యత్తులో మిమ్మల్ని కూడా ప్రతి వాళ్ళని కలుస్తాను. నేనైతే మా లీడర్కి మాత్రం మ్యాక్సిమం నా వైపు నుంచి కంఫర్ట్ జోన్లో పెట్టడానికి చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, వీ ఆల్ మీట్ సూన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.